హలో సైరమ్, ఎలా ఉన్నారు? అండ్ మీ అందరి కోసం ఒక మంచి వాక్యాన్ని అయితే ఈరోజైతే అందిస్తాను. అండ్ బాబా చెప్పినటువంటి వాక్యాల్లో ఎన్నో అర్థాలు ఉన్నాయి, సో వాటిని మనం అర్థం చేసుకోవాలి. చాలా మటుకు మనం వింటాముంటాం, బట్ కాకపోతే గురువు చెప్పినటువంటి వాక్యాల్లో చాలా మటుకు, అంటే గురువు మనకి ఎన్నో వాక్యాలను నేర్పారు, కానీ మనం దాన్ని ఎప్పుడు ఎలా ఆచరిస్తామో అనేది మన దగ్గర ఉంటుంది. అంటే దాన్ని ఆచరించాల్సినటువంటి సమయం వచ్చినప్పుడు మనం దాన్ని ఆచరిస్తున్నామా లేదా అనే దాని మీద చాలా వరకు ఉంటుంది. సో ఇలాగే బాబా మనకి ఒక వాక్యం ఇలా తెలియజేస్తున్నారు. కళ్ళారా, అంటే మన కళ్ళతో దేన్నైతే చూడగలమో అలాగే ఏ పాదాలపై శిరస్సుని పెట్టగలమో, ఎక్కడ జ్ఞానం సులభంగా లభిస్తుందో అక్కడ ప్రీతి కలుగుతుంది అని బాబా మనకి ఈ వాక్యంలో తెలియజేస్తున్నారు. అంటే చూడండి, మన కళ్ళారా అంటే మనం ఏదైనా ఒక చోట్లో కానీ ఏదైనా కానీ దేన్నైతే మనం చూడగలుగుతాం. ఇప్పుడు బాబా యొక్క ప్రతిమ ఇక్కడ ఉన్నది, అంటే మనం దీన్ని ప్రతిమ అనుకోవచ్చు లేదా విగ్రహం. ఇలా నువ్వు ఏ విధంగా దీన్ని స్పష్టంగా చూడగలుగుతున్నాం అంటే బాబా యొక్క రూపాన్ని మనం మన మనసుతో చూస్తామా, మన ఎట్లా అంటే మన కళ్ళతో ఎలా చూస్తావు, సో దాన్ని చూసే కోణాన్ని ఇవన్నీ కూడా డిపెండ్ అయి ఉంటాయి. సో అలా ఎలా అంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ మన నిండిపోవాలి, చూస్తే మొత్తం నిండిపోయింది, మనకి వాటర్ తాగితే ఎలా ఫిల్అప్ అయిపోతుంది. సో అలాగనే అంటే వాటర్ తాగినాక అబ్బా చాలు అని అనిపిస్తుంది చూడు, అలాగే బాబాని మనం చూస్తే అమ్మయ్యా ఇక చాలు ఈరోజుకి దర్శనం, మళ్ళీ మళ్ళీ చూడాలి, మళ్ళీ రావాలి, దర్శనానికి అనిపించవద్దు, అలా ఒకసారి చూసినా సరిపోతుంది అని బాబా ఇలా మనకి ఈ వాక్యంలో తెలియజేస్తున్నారు. ఏ పాదాలపై శిరస్సుని పెట్టగలమో ఏ పాదాలపై అంటే ఇప్పుడు బాబా యొక్క పాదాలు ఉన్నాయా, మన శిరస్సుని నమస్కరించుకొని కళ్ళకు అద్దుకుంటున్నాం కదా, సో అది ఏ విధంగా అంటే మనసుకి హత్తుకునేలా ఉండాలి. అది అలాంటి దర్శనం ఒక్కసారి చేసుకున్నా సరిపోతుంది మనకి మన జీవితంలో. ఎక్కడ జ్ఞానం సులభంగా లభిస్తుందో చూడండి, మనకి ఎక్కడ జ్ఞానం లభిస్తుందో మనకి, మనం ఒక దేవాలయంలో కానీ ఒక పాఠశాలలో కానీ ఇలాంటి చోట్లనే మనం జ్ఞానాన్ని సంపాదించుకోగలుగుతాం. అలాగే తమ తమ వ్యాపారాల్లో జ్ఞానాన్ని సంపాదించుకోగలుగుతారు. అలాగే చాలా ఉన్నాయి వర్గాల పేర్లు, ఎందుకు మనకి అంటే చాలా వర్గాలు ఉన్నాయి, అక్కడ మనం జ్ఞానాన్ని పొందగలుగుతాము, అక్కడే మనకి ప్రీతి కలుగుతుందని బాబా చెప్తున్నారు. అంటే ఒక చోటనే ఇది లభించదు, ఇది అన్ని చోట్ల ఉంటుంది అని దీనికి అర్థం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక బిజినెస్ లేదా నువ్వు ఒక బిజినెస్ స్టార్ట్ చేసినావో, నీకు అక్కడ జ్ఞానం నీకు అది అర్థమవుతుంది. ఎలా అంటే అర్థం కాకుండా ఉంటే అది నీకు జ్ఞానాన్ని పొందలేకపోతున్నావు అని, అక్కడ నీకు ఆ విషయాలన్నీ అర్థమయ్యి దాని నుంచి నువ్వు లాభాన్ని చేకూర్చుకొని ఆ లాభం ద్వారా నీవే కాక నీ కుటుంబాన్ని కూడా నువ్వు పోషించుకునేటువంటి స్థితికి వస్తున్నావు. అంటే ఇతరులకు చెడు చేయకుండా చేసేటువంటిది, దానివల్ల నీకు జ్ఞానం వస్తుంది. ముందు ఒకరికి హాని చేయకుండా నువ్వు చేసే పని వల్ల 10 మందికి మంచి జరుగుతుంది. ఇలాంటి పనుల ద్వారా నువ్వు జ్ఞానాన్ని పొందగలవు. అలాగే నువ్వు అంటే నీ స్థాయిని నువ్వు పెంపొందించుకోవడమే కాకుండా మంచి జీవితాన్ని నువ్వు చూడగలవు అని బాబా మనకి చెప్తున్నారు. సో అలాగే దైవ దర్శనంలో కూడా ఇలాంటి అన్నీ కూడా ఉన్నాయి, కాబట్టి మనం దైవ దర్శనాలు కూడా చేయాలి. మరి అందులో ఏ దైవ దర్శనాలు చేయాలో అనేది మీరే తెలుసుకోండి, ఎందుకంటే బాబా చెప్పారు. బాబాని మనం దర్శించుకుంటే ఆల్మోస్ట్ అన్నీ క్లియర్ అన్నట్టు. అంటే బాబాని మనం దైవంగా కాకుండా గురువుగా ఎప్పుడైతే ఆరాధిస్తామో, దైవంగా ఆరాధిస్తే ఏమవుతుందంటే కోరికలు పెరిగిపోతాయి మనిషికి. ఈ కోరికలు అనేది ఒకదానితో ఆగిపోయేదైతే కాదు, మనిషి కోరికలు అనేది ఒకదాని తర్వాత ఇంకొకటి, ఇంకో దాని తర్వాత ఇంకొకటి అలా పెంపొందించుకుంటూ పోతేనే ఉంటుంది, కానీ తగ్గేదనే మాట ఉండదు. సో ఇది వాస్తవం కదా, ఇప్పుడున్న జనరేషన్లో కూడా అందరికంటే ఇప్పుడు నాకే అనుకోండి స్మార్ట్ వాచ్ తీసుకోవాలి, తర్వాత ఓ మంచి బైక్కి, ఇప్పుడున్న బైక్ కాకుండా ఇంకో బైక్ తీసుకోవాలి, అట్లా ఉన్నాయి నాకు కోరికలు ఉన్నాయి అట్లా.
మంచి బండి తీసుకోవాలి, ఇంకొక బండి తీసుకోవాలి, ఇంకో బండి తీసుకోవాలి, అట్లా అంటే నేను అనట్లేదు, జనరల్గా చెప్తున్నా మీ అందరికీ. సో ఇలాగే అన్నీ ఉంటాయి. సో అలా కోరికలు అనేది మనకి పెరుగుతుంటాయి. కాబట్టి బాబాని ఎప్పుడు కూడా మనం గురువులాగా పూజించాలి. ఒక గురువు దగ్గర గురువుకి మనం దక్షిణ ఇవ్వాలి, కానీ గురువు దగ్గర నుంచి మనం ఏది ఆశించొద్దు. జ్ఞానాన్ని ఆశించు, కానీ నువ్వు వేరే ఏది కూడా బాబా నాకు ఇది చేయు అది చేయు నన్ను ఇలా చేయు అలా చేయు. బాబాకు ఒకటి వాస్తవం ఏమిటంటే గురువు మనకి జ్ఞానాన్ని బోధిస్తున్నారు అని అంటేనే అది ఎంతో పెద్ద అమూల్యమైనటువంటి వెల కట్టలేనటువంటి ఇది మనకు అది. సో దాన్ని మనం ఎలా రిసీవ్ చేసుకోవాలి అనే దాని మీద మీరు ఫోకస్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా అంటే బాబా మనకు ప్రతిదీ ముందుగానే చూపిస్తూ ఉంటారు, నీ లైఫ్లో ఇది, సో దీంట్లో వెళ్ళిపో. అది కొన్ని వ్యవధిలో మనకి అర్థమవుతుంది, అప్పుడు ఆయన దర్శనం కూడా కలుగుతుంది. అదే సేమ్ టైం చూడండి, అంటే నేను ఒక అన్నదాన సేవ కార్యక్రమాలను మొదలుపెట్టాను, అదే సమయంలో నాకు బాబా దర్శనం, బాబా మన ఇంటికి వచ్చి అంటే మన మందిరానికి వచ్చారు, ఇవన్నీ జరిగాయి. కాబట్టి నేను ఇవి కాకుండా నేను వేరే మార్గంలో వెళ్ళినట్లయితే నేను జీవితంలో సంతోషాన్ని పొందలేను. వాస్తవం వచ్చట ఏంటంటే ఇదే వాస్తవం. అంటే నేను ఈ ఫుడ్ డొనేషన్ కాకుండా నేను ఏ పని చేసినా కూడా నేను సంతోషంగా లేను. వాస్తవం ఇది. ఎందుకంటే చాలా రోజుల కిందట నేను వంటలు చేస్తూ ఉంటా బయట పెళ్ళిళ్ళకి, సో ఫంక్షన్స్కి. అలాగే ఒక వంటకి వెళ్ళాను, ఎందుకంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను ఏ వంట కూడా చేయలేదు, ఎందుకంటే రిజెక్ట్ చేసిన చాలా చాలా మటుకు నేను రానని చెప్పేసిన. సో నాకున్న వర్క్లో నేనే బిజీ అయిపోతున్నాను కాబట్టి. సో ఆ వంటలు ఎందుకంటే నేను ఎంతో ఇంట్రెస్ట్ పెట్టి వంట చేస్తా, చేసినప్పుడు అది తినేవాళ్ళు ఒకరు ఒకరిలో అంటే 99% మనకి 90 బాగుంది అని అంటప్పుడు ఒక 10 బాగలేదని అంటారు, అది మనల్ని ఎక్కువ డిప్రెషన్ అంటే అలా అనుకోండి, ఎలా అంటే మనకి డిస్టర్బ్ చేస్తుంది వాళ్ళనే ఒక మాట కానీ అందరు బాగానే ఉందంటారు. సో అందులో ఒక్కరు అది ఇదో తక్కువ అయింది, అదొక్కటి చాలు మనని మేనేజ్ చేయడానికి. సో అలా 100% మనం ఈ అంటే ఇప్పుడున్న వాళ్ళకి మనం చెప్పలేము, ఎందుకంటే ఇప్పుడు చూస్తున్నవి కూడా అవే మత వివాదాలు చాలా జరుగుతున్నాయి. అంటే గొడవలకి కారణం నాది ఈ మతం నీది ఆ మతం, నేను ఆంజనేయ స్వామి భక్తుని నేను శివ భక్తుని, మనలో మనకే ఇన్ని ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ ఎప్పుడైతే ఏకంగా మనం ఆరాధిస్తామో అప్పుడు అన్నీ కూడా సెట్ అవుతాయి మనకి. సో ఇందులో నేను చెప్పేది ఏంటంటే బాబా ఈ చెప్పండి, ఈ వాక్యాన్ని అయితే మీరు ఆచరించండి. బాబా చెప్పినటువంటి కల్లారా దేన్ని చూడగలమో, ఏ పాదాలపై శిరస్సును పెట్టగలమో, ఎక్కడ జ్ఞానం సులభంగా లభిస్తుందో అక్కడ ప్రీతి కలుగుతుంది అని బాబా మనకైతే స్పష్టంగా ఈ వాక్యంలో అయితే తెలియజేస్తున్నారు. సరే ఎవరికైనా ఇది అర్థమైందా లేదా అని కూడా కామెంట్ చేయండి. ఎవరైతే కామెంట్ చేస్తలేరు ఎవరు కూడా లైక్ చేస్తలేరు, మ్యాక్సిమం చూద్దాం ఒకరికో ఇద్దరికో అయితే ఉపయోగపడుతుంది కదా. సో ఈరోజు నుంచి అయితే మ్యాక్సిమం మీకు బాబా వాక్యాలు అయితే అందిస్తాను ఒక్కొక్కటి. సరే థ్యాంక్ యూ.